భ్రష్టాచార నిరోధానికి దోషులపై ఉక్కుపాదం మోపుతూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో దిశ చట్టం చూసిన తొలి రోజే రాష్ట్రంలో మరో దారుణం చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా త్రిపురాంతక మండలం రాజుపాలెంలో మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. శనివారం వేకువజామున ఒంటరిగా నిద్రిస్తున్న బాలికను అదే గ్రామానికి చెందిన కరుణాకర్ రెడ్డి అనే యువకుడు అత్యాచారం చేశాడు. బాలిక తల్లిదండ్రులు తనపై జరుగుతున్న అత్యాచారానికి బాలిక కేకలు వేయటంతో అత్యాచారంపై బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలికను వైద్య పరిశీలన నిమిత్తం మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలోనే గుంటూరు నగరంలోని రామిరెడ్డిపేటలో 6 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని సిపిఐ జిల్లా సమితి డిమాండ్ చేసింది. ఆ మేరకు సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ నేతృత్వంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం జరిగింది. ధర్నా కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి బైరాపట్నం రామకృష్ణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కాబోతు ఈశ్వరరావు, నగర కార్యవర్గ సభ్యులు నూతర్పాటి చిన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ అత్యాచార నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దిశ చట్టం రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో దిశ చట్టం రూపొందించిన తొలి రోజే అత్యాచారాలు జరగటం దారుణమని పేర్కొన్నారు. నిందితులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని జంగాల అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంలోనే జంగాల అజయ్ కుమార్ నిరసనను ఆయన మాటల్లోనే వినండి.